హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోకేష్ సాయి. ఇవాళ డే 2 ఫ్రమ్ తిరుమల. నిన్న డే 1 సోమవారం అయితే చాలా మంచిగా దర్శించుకున్నాం, చాలా బాగా అయింది దర్శనం అయితే. సో ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్ళాము, టికెట్స్ ఎలా దొరికాయి, ఏంటి ఎలా అనేది, డూస్ అండ్ డోంట్స్ అన్నీ నిన్న వీడియోలో అయితే చెప్పాను. డే 1 అది ఛానల్లోకి వెళ్ళి చూసేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అందులో మీకు పిన్ టు పిన్ అన్నీ చెప్పాను, అన్నీ క్లియర్గా చెప్పాను, వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇవాళ వచ్చేసి డే 2. ఇవాళ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ చూడడానికి వెళ్తున్నాం, అంటే లైక్ శ్రీవారి పాదాలు కానీ, ఆకాశగంగ కానీ, ఇంకో వేరే వేరే తీర్థాలన్నీ ఉన్నాయి, వేణుగోపాల స్వామి టెంపుల్, పాప వినాశనం, ఇవన్నీ చూడడానికి వెళ్తున్నాం. సో అక్కడ ఎలా ఉంటాయి అన్నీ మీకు అన్ని లొకేషన్స్ అయితే అన్నీ చూపిస్తాను. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వెళ్దాం రండి. సో మేమైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి టాక్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మొత్తం నలుగురం కాబట్టి ఎంత అడుగుతాడు ఏంటి అని అనుకున్నాము. వెళ్ళి అడిగి చూస్తేనేమో వాళ్ళు ఫస్ట్ మాకు విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి ప్లేసెస్ అన్నీ చూపించారనమాట. పైన కనిపిస్తున్న 6 ప్రదేశాలు శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగ, పాప వినాశనం. ఈ 6 ప్రదేశాలు మనిషికి 250 రూపాయలు చొప్పున తీసుకెళ్ళి తీసుకొస్తానని చెప్పి చెప్పాడు, అప్ అండ్ డౌన్ కలిపి. మీ నలుగురిది మొత్తం 1000 రూపీస్ అవుతుంది అని చెప్పాడు. ఆ మాట అనగానే మాకైతే డైరెక్ట్ కుమార్ అంటే గుర్తొచ్చింది. ఇక కింద కనిపించే ఇస్కాన్ టెంపుల్, కపిల్ తీర్థం, గోవిందరాజస్వామి టెంపుల్, పద్మావతి టెంపుల్, ఇవన్నీ సపరేట్ ప్యాకేజెస్ కింద తీసుకెళ్తారంట. ఆ ప్యాకేజెస్ ఏంటని కార్డు వెనక్కి తిప్పి చూస్తే తిరుమలలో నడిపించే ట్యాక్సీ డ్రైవర్స్ అందరూ ఒక యూనిట్గా ఫామ్ అయ్యి ఫిక్స్డ్ రేట్స్ అనేది పెట్టుకున్నారనమాట. అవేంటంటే ఫస్ట్ 1 తిరుమల టు పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాల స్వామి టెంపుల్ నలుగురికి అంటే ఫ్యామిలీ లాగా వెళ్తే ప్రైవేట్గా 1000 రూపీస్ అయితే అప్ అండ్ డౌన్ అయితే ఛార్జ్ చేస్తారు. సెకండ్ది వచ్చేసి తిరుమల టు శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, అప్ అండ్ డౌన్ ఇది కూడా ప్రైవేట్గా 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. థర్డ్ 1 వచ్చేసి తిరుమల టు జపాలి, జపాలి అంటే హనుమాన్ టెంపుల్, అది కూడా 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇక నాలుగోది వచ్చేసి తిరుమల టు తిరుపతి, ఇది కూడా 1200 అయితే ఛార్జ్ చేస్తారు. ఐదోది వచ్చేసి తిరుమల టు తిరుపతి 4 లోకల్ టెంపుల్స్, అక్కడ కింద ఉండే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే తీసుకెళ్తారు. దీనికి వచ్చేసి 2500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ 6th వచ్చేసి తిరుమల టు తిరుచానూర్, తిరుచానూర్ నుంచి మళ్ళీ తిరుపతిలో దిగిపోవాలి, దీనికైతే 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 7th వచ్చేసి తిరుమల టు శ్రీనివాస మంగాపురం, మళ్ళీ తిరుపతిలో అయితే దింపేస్తారు, దీనికి 2300 రూపీస్. 8th వచ్చేసి తిరుమల టు కాణిపాకం, కాణిపాకం నుంచి శ్రీనివాస మంగాపురం మధ్యలో స్టాప్ ఉంటుంది, దాని తర్వాత తిరుపతి డ్రాప్ పాయింట్, దీనికి వచ్చేసి 5000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 9th తిరుమల టు రేణిగుంట, దీనికి 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 10th వచ్చేసి తిరుమల టు ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది కదా, దానికి వచ్చేసి 2200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ 11th వచ్చేసి లాస్ట్ 1 తిరుమల టు శ్రీకాళహస్తి, మధ్యలో తిరుచానూరు డ్రాప్ పాయింట్ ఉంటుంది, లాస్ట్కి తిరుపతిలో దించేస్తారు, దీనికి 4000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ కాదని చెప్పి మేమైతే బస్కి వెళ్ళిపోయాం. బస్కి వచ్చేసి 120 రూపాయలు, 120 రూపీస్, ఇది చూస్తున్నారు కదా ఇక్కడ చార్ట్ కనబడుతుంది కదా, మనిషికి వచ్చేసి 120 రూపీస్. ఒక టికెట్ ఇస్తారు, ఆ టికెట్తోనే 6 ప్లేసెస్ మొత్తం తిరగచ్చు. అక్కడ కనబడుతుంది కదా వేణుగోపాల స్వామి ఆలయము, జపాలి, ఆకాశగంగ, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఈ 6 ప్లేసెస్ అయితే తిరగచ్చు అనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం బస్ ఎక్కి. ఈ 6 ప్లేసెస్ చూడడానికి మనమైతే 2 బసెస్ మారాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి శిలాతోరణం అండ్ శ్రీవారి పాదాలు చక్రతీర్థానికి వెళ్ళేది. ఈ 3 ప్లేసెస్ చూసేసిన తర్వాత మనం వచ్చిన బస్సులనే మళ్ళీ మనం తిరుమలకి వెళ్ళిపోవచ్చు. మీరు ఈ ప్రదేశాలనే చూడాలనుకున్నట్టయితే మార్నింగ్ అయితే స్టార్ట్ చేయండి. మార్నింగ్ స్టార్ట్ చేశారంటే ఈ శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం ఈ 3 ప్లేసెస్ కవర్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోతుంది. మళ్ళీ వచ్చిన బస్సులనే రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. వచ్చిన బస్ అంటే మనం ఏదైతే ఎక్కి వచ్చామో బస్, ఆ బస్సులోనే మళ్ళీ తిరిగి వెళ్ళాలని కాదు. ఇలా ఇక్కడ ఎలా అంటే శ్రీనివాస పాదాలు, శిలాతోరణం అండ్ చక్రతీర్థం ఒక వే అయితే, మిగతా రెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అన్నీ ఇంకోవైపు ఉంటాయి. సో ఈ ప్లేసెస్కి ఇన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అని చెప్పి పెడతారనమాట. ఆ బస్సెస్లో మీరు ఏదైనా ఎక్కొచ్చు. తిరుమలలో మళ్ళీ లంచ్ చేసిన తర్వాత
వేణుగోపాలస్వామి టెంపుల్, జపాలి, ఆకాశగంగ, పాప వినాశనం టెంపుల్కి వేరే బస్సెస్ అయితే ఉంటాయి. అండ్ గుర్తుంచుకోండి, మనకిచ్చే టికెట్ 120 రూపీస్ టికెట్ ఏదైతే ఉంటుందో అది మనం ఒక రోజులోనే మాత్రమే వినియోగించుకోవాలి. ప్లేసెస్ చూడడానికి బస్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6:37 స్టార్ట్ అవుతాయి అండ్ ఈవినింగ్ 6:37 ఎండ్ అవుతాయి. మ్యాక్సిమం ఈ ప్లేసెస్ అన్నీ 6 లోపలే కవర్ చేసేలా చూసుకోండి. సేఫ్ సైడ్కి బస్సెస్ ఉంటాయి కాబట్టి మనకు నో ప్రాబ్లం. మేమైతే ఇప్పుడు శ్రీవారి పాదాలకు వచ్చేసాం. ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎటు చూసినా చెట్లే, పొడవైన అందమైన చెట్లు, ఫుల్ గ్రీనరీతో ఉంది. విశాఖలో అయితే అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. నేనైతే ఇలా పైకి వచ్చాను చూద్దామని స్పాట్ ఎలా ఉందో. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఫుల్ గ్రీనరీతో లాంగ్ ట్రీస్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇది చూసారా, ఇవన్నీ ఆకులు అన్నమాట. చిన్న చిన్న పుల్లల్లాగా ఉన్నాయి కానీ ఇవి చెట్టుకుండే ఆకులు, చాలా మెత్తగున్నాయి అవి. సరే పైకి వెళ్ళి చూద్దాం స్పాట్ ఎలా ఉందో. చాలా ఎత్తుగా ఉంది నిజంగా. అండ్ ఇక్కడ నుంచి అది లోపలికి స్లోప్ ఉంది, చుట్టూ చెట్లే. చాలా బాగుంది నిజంగా. అండ్ అక్కడ కార్స్ కనిపిస్తున్నాయి కదా, అది లొకేషన్. ఇక్కడ దీనిపై నడుస్తుంటే కూడా మస్తు మెత్తగా ఉన్నాయి ఇవి. కింద రాళ్ళు ఉన్నట్టు కూడా తెలియట్లే, చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి. అఖిలేష్ పోస్ టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉందా సార్? యు క్యారియన్ సార్. రెడీ. యా. మాక్సిమం చేసాం కదా. అలాగే. ఈ త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయమని. ఓకే. ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే. మీరు రెడీయా సార్? వెయిట్. ఓ యువర్ థింకింగ్. యామ్ ఐ రైట్? ఇట్స్ రియల్లీ డిఫరెంట్. యా. అలా మేము కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా శ్రీవారి పాదాలను చూడడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దారి పొడవున చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఒత్తులతో దీపం వెలిగించడం, కర్పూరం, కొబ్బరికాయ కొట్టే స్థలాలన్నీ ఇక్కడే ఉంటాయి స్టెప్స్ స్టార్టింగ్లోనే. అలా చేసిన తర్వాత మెట్లెక్కి శ్రీవారి పాదాలను అయితే దర్శించుకోవడానికి పైకి వెళ్తారు. ఇప్పుడు మనం పైకి వచ్చేసాం. ఇక్కడే శ్రీవారు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా పాదం ఇక్కడ మోపారు. శ్రీవారి పాదాలు నారాయణగిరిలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంది. తిరుమల కొండనే నారాయణగిరి పర్వతం అని అంటాం. స్వామివారు మొట్టమొదటిగా ఇక్కడ కాలు మోపి ఆ తరువాత ఆనంద నిలయానికి చేరి అక్కడ శిల్పిగా సాక్షాత్కరించారు. ఆనంద నిలయం అంటే ఏంటో కాదు, ఇప్పుడు మనం అందరం స్వామివారిని దర్శించుకుంటున్నాం కదా, ఆ ప్రదేశాన్ని ఆనంద నిలయం అని అంటారన్నమాట. శిలాతోరణంలో మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో దీని పూర్తి చరిత్ర అనేది ఉంటుంది.
శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కున ఈ శిలాతోరణ ప్రదేశం ఉంటుంది. ఈ శిలాతోరణం లెంత్ 25 feet, హైట్ 10 feet గాను సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ ప్రాంతం న్యాచురల్గా ఫామ్ అయిన కారణంగా ఈ ప్రదేశాన్ని న్యాచురల్ రాక్ గార్డెన్ అని కూడా అంటారు. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా 3 చోట్ల మాత్రమే ఉన్నాయి. అలా ఏషియా మొత్తానికి ఈ మన శిలాతోరణం మాత్రమే ఉంది. మరో 2 ప్రాంతాలు మాత్రం యుఎస్ఏ అండ్ యూకేలో ఉన్నాయి. ఈ శిలాతోరణం యొక్క వయసు 150 కోట్లని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇక్కడికి అనేక మంది భక్తులు రావడం చేత రాక్ గార్డెన్తో పాటు చుట్టూ ఉన్న ప్రదేశాలలో వివిధ రకాలైన పూల చెట్లను, మొక్కలను, ఆకాశ పక్షులను, ఇంకా చిన్న చిన్న జంతువులను పెంచుతున్నారు. ఎల్లప్పటికీ ఇక్కడ పచ్చగా ఉండేటట్టు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక స్లోగన్ చూసారా, వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ నమో దేవో నా భూతో నా భవిష్యతి. అంటే ఏంటో తెలుసా? వెంకటేశ్వరుడు సమస్తమంతా ఉంటాడు, బ్రహ్మాండంలోనే ఆయనంత గొప్పటివాడు లేరు, ఇకపై రారు అని దీనర్థం. ఇకపోతే శిలాతోరణం పక్కన ఒక తీర్థం ఉంది. ఆ తీర్థం పేరే చక్రతీర్థం. ఈ చక్రతీర్థానికి ఒక విశిష్టత ఉంది. ఈ విశిష్టత స్కందపురాణం నుంచి చెప్పబడింది. పూర్వం శాపగ్రస్తుడు అనే ఒక గాంధర్వ రాక్షసుడు సంచరిస్తూ ఉండేవాడు. అప్పుడు పద్మనాభుడు అనే తపశ్శాలి ఆ రాక్షస బారి నుంచి ప్రజలను మరియు తానను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని 12 ఏళ్ల పాటు ఘోర తపస్సు చేశాడు. పద్మనాభుని యొక్క తపస్సు మెప్పి శ్రీమన్నారాయణుడు తన భక్తుల్ని మరియు తనని కాపాడుటకు తన సుదర్శ చక్రాన్ని పంపి ఆ రాక్షసుణ్ణి సంహరించి ఆ పాపం విముక్తి అయ్యేలా ఈ తీర్థంలోనే స్నానం ఆచరించారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇలా కాస్త మనం ముందరికి వెళ్తూ ఉంటే ఒక చిన్న శివాలయం మరియు రాతిపైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు
శ్రీచక్రంతో శిల్పిగా మనకు కనపడతారు. ఆయనతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా కనపడతారు. ఒక్కసారి ఆయనని దర్శించుకోండి, నమస్కరించుకోండి. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో మిగతా ప్రదేశాల గురించి అండ్ వాటి పూర్తి విశిష్టత వివరాల గురించి చెప్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.